భర్త పొద్దుట్ లేస్తాడు, రెడీ అవుతాడు, భార్య లేచి టీ ఇస్తుందేమో కాఫీ ఇస్తుందేమో చూస్తాడు, ఆమె లేవదు, బిడ్డలను పట్టించుకుంటుందేమో అని చూస్తాడు, పట్టించుకోదు. కానీ తనకు మాత్రం ఉద్యోగం టైం అయిపోతుంది కాబట్టి గబగబా రెడీ అయిపోవాలి. పిల్లల్ని లేపుకుంటాడు, మీరు రెడీ అవ్వని చెప్పి అంటాడు, లేస్తుందేమో, టిఫిన్ పెడుతుందేమో, పెట్టదు. తనకంటూ ఒకవేళ క్యారేజీ పెడుతుందేమో, పెట్టదు. గబగబా వెళ్తూ వెళ్తూ రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ ఉంటే ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి ఆ రెండింటి ఇడ్లీ తినేస్తాడు, ఆ దోశ తినేస్తాడు, గబగబా బస్సు ఎక్కేస్తాడు. మరి మధ్యాహ్నం భోజనం సంగతి ఏమిటి? ఆ కంపెనీలో ఏదైనా మెస్ ఉంటే ఆ మెస్లో మెక్కేస్తాడు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి అలసిపోయి వస్తాడు. ఎన్నో టెన్షన్స్ ఆఫీస్లో. కొన్ని సందర్భాల్లో కనీసం ఉద్యోగం ఉంటుందో లేక ఊడిపోతుందో తెలియదు. ఉన్నటువంటి టెన్షన్స్ని బట్టి ఇదిగో నువ్వు కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే ఈ నెలాఖరికల్లా నీకు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాం, ఇక నువ్వు మా కంపెనీలో పనిచేయన అవసరం నుంచి చెప్పేస్తాం అని బెదిరింపులు. ఈ బెదిరింపుల మధ్య, ఈ టెన్షన్స్ మధ్య, ఈ ఒత్తిడుల మధ్య ఇంటికి వచ్చి కాస్త కడుపు నిండా భోజనం చేద్దామంటే ఇంటిలో కనీసం చేసి పెట్టేటటువంటి భార్య లేకపోతే అడుగుతున్నాను, అది ఎటువంటి కుటుంబం? నాకు తెలిసినటువంటి ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉండేవాడు, ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నాడు. ఇంటిలో మార్నింగ్ భార్య కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టేది కాదు, బయటే హోటల్లో తినేవాడు. మధ్యాహ్నం భోజనానికి తొందరగా పనిచేసే వాళ్ళని పిలిపించి హోటల్కి వెళ్ళి కాస్త రెండు మూడు పొట్లాలు పట్టరమని చెప్పి అంటే వాళ్ళు పొట్లాలు పట్టుకొచ్చేవాళ్ళు. రోజంతా పనిచేసి కష్టపడి సాయంత్రం అయ్యేసరికి 9, 9:30, 10 గంటలకు అలసిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఆ డైనింగ్ టేబుల్ మీద ఏమీ కనిపించేవి కాదట. భార్య మాత్రం గురకబెట్టి నిద్రపోతూ ఉంటే కాస్త అన్నం వడ్డిస్తావా, ఏ బయట తిని రాలేదా, ఇది జవాబు, బయట తిని రాలేదా, నాకు ఇల్లు ఉందే, నాకు ఇల్లాలుగా నువ్వు ఉన్నావే, బయట తినొస్తే ఏం బాగుంటుంది, నేనేమైనా బ్యాచిలర్నా బయట తినడానికి, ఏమిటి కొంప, ఏమిటి ఇల్లు, బయట తినొస్తావని చెప్పి నేను వండల, మరి పిల్లలకేం పెట్టావు, బయట నుంచి తెప్పించేసాలి, మేము తినేసాం, మేము పడుకున్నాం, నీకు ఒకవేళ ఆకలేస్తే నువ్వు కూడా బయటికి వెళ్ళి తినరా, ఆ అధికారి చెప్పి ఏడ్చేవాడండి. ఇంటికి వెళ్తే కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టేది కాదండి నా భార్య. కానీ మీకు తెలుసా, నెలాఖరు వచ్చేసరికి నా పాకెట్లో ఉన్న జీతం మొత్తం లాగేసుకునేదండి. ఆ జీతంతో తనకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కునేది, తనకు కావలసిన బంగారం కొనుక్కునేది, తనకు కావలసినటువంటి చీరలు కొనుక్కునేది, తనకు కావలసిన విధంగా తిరిగేది, నా పేరు చెప్పుకొని ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి పడేసేది. భర్తగా నేనొద్దు, కన్నా జీతం కావాలి, నా ఇల్లు కావాలి, నా డబ్బు కావాలి, నా హోదా కావాలి, నా అధికారం చెప్పుకొని అనేక చోట్ల అప్పులు చేయాలి, నా కారు కావాలి, నా డ్రైవర్ కావాలి, నేను మాత్రం అవసరంలా, కనీసం టిఫిన్ పెట్టేటటువంటి వ్యక్తిగా కూడా లేదు. ఉన్నారా ఈరోజు అలాంటి వాళ్ళు? దయచేసి వినండి, భర్త వద్దు, భర్త సంపాదన కావాలి, భర్త వద్దు, భర్త సంపాదించి పెట్టేదానివల్ల ప్రతిరోజు బ్రతకాలి. ఏమిటి విధానం? తప్పిపోయిన కుమారుని యొక్క విధానం, తండ్రి నువ్వు వద్దు, కానీ నీ సంపాదన మాత్రం నాకు కావాలి, నువ్వు ఏమేమి సంపాదించావో వాటిలో భాగం మాత్రం నాకు కావాలి, నువ్వు మాత్రం నాకు అవసరము లేదో. ఇది ఎంత భయంకరమైన జీవిత విధానం ఒకసారి ఆలోచించండి. అలాంటి గయ్యాలి భార్యలు లేరంటారా? ఏ భర్త అయితే కష్టపడి సంపాదించి ఇంటికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటే వాటన్నిటినీ అనుభవిస్తూ ఆ భర్త మీదే రుసరుసలాడుతూ ఆ భర్త మీదే కసురుకుంటూ విసురుకుంటూ నరకం చూపించేటటువంటి ఇల్లాలు గయ్యాలి బుద్ధిలేని స్త్రీ, అటువంటి వారు ఉన్నట్లయితే దయచేసి ఈ వాక్యం వింటున్నప్పుడన్నా బ్రతుకును మార్చుకోవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. అది తప్పిపోయినటువంటి వారి జీవితంలో కనిపించే లక్షణాలు. భర్త వద్దు, భర్త బాగోగులు వద్దు, కానీ భర్తకు సంబంధించిన అన్నిటినీ అనుభవించాలి. ఏమిటిది? బుద్ధి లేని వారి జీవితంలో కనిపించేటటువంటి అర్ధరహితమైన జీవిత విధానం. అనుభవించేదేమో భర్త కష్టాజితము, కానీ ఎంత నరకం చూపిస్తావారు ఆ భర్తకు, ఒకసారి ఆలోచించండి. అయ్యో దయచేసి మనసు మార్చుకోండి, ఇది బుద్ధి లేని వాళ్ళలో కనిపించే లక్షణము, బుద్ధి లేనటువంటి ఆ తప్పిపోయిన కుమారుల్లో కనిపిస్తున్న లక్షణము. ఉన్నారు ఈరోజు ఈ విధంగా తప్పిపోయిన వాళ్ళు? ఉంటే ఈరోజు మీ జీవితాలు దిద్దుకుంటారా? మన జీవితాలు సరిచేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ సమయంలో తప్పిపోయిన ఈ మనస్తత్వం మనలో ఎవరికైనా ఉన్నట్లయితే ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపడదామా, క్షమాపణ కోరదామా, మన జీవితాలు సరిచేసుకుందామా.